అందరికి హాయ్. ద్రౌడియన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పూర్వ విద్యార్థులకు అందరికీ కూడా నమస్కారమాంజలి. హాయ్ ధర్మా సార్, హాయ్ సుబ్రహ్మణ్య సార్, బాగున్నారా? ఇప్పుడు మీరు చూస్తున్నారు ద్రౌడియన్ యూనివర్సిటీలో కొలను, క్యాంటీన్, ఇవి చాలా గుర్తుంటుందండి ప్రతి విద్యార్థికి. ఎందుకంటే కొలను, గ్రౌండు, క్యాంటీన్ ఇవన్నీ కూడా మనం ఆడుకున్న, నెమర్ వేసుకున్న, తిరిగిన, ఎంజాయ్ చేసిన ప్రదేశాలు. మంచి మంచి జ్ఞాపకాలను ఇక్కడ మనం సంపాదించుకున్నాం. ఫ్రెండ్స్తో కలిసి అలా టీ తాగుతూ, క్యాంటీన్కి వస్తూ, ఆ బాతులను చూస్తూ, ఆ కొలంలో ఎప్పుడు రెండు బాతులు ఉండేవి, దానికి ఇద్దరు సెక్యూరిటీ ఉండేవాళ్ళు. మనం ఉన్నప్పుడు వీసీ గంగశెట్టి, లక్ష్మీనారాయణ ఉండేవాళ్ళు. మన ప్రొఫెసర్లు అందరూ కూడా చాలా బాగా మనతో మింగిల్ అయ్యారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం పైనుంచి కిందకి, కొలం దగ్గర నుంచి పైకి వెళ్తున్నా. అక్కడ మన ఇప్పుడు పోస్ట్ ఆఫీసు, సెలూను, చిన్న చిన్న క్యాంటీన్ ఇవంతా ఉండేది చూడండి. ఇవన్నీ కూడా మనం ఉన్నప్పుడు ఉన్నవే. చాలా బాగుంటుందండి జ్ఞాపకాలు. దేశంలోనే పచ్చదనంలో ద్రవిడియన్ యూనివర్సిటీ 9వ స్థానంలో వచ్చిందంటే నిజంగానే మన యూనివర్సిటీకి అంత గొప్ప స్థానం ఉండడం మనమందరం కూడా గర్వించదగ్గ విషయం. ఇప్పుడు చూస్తున్నది ఆంధ్ర బ్యాంక్ అండి. మనం ఉన్నప్పుడు లోపల ఉన్నది, ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయింది కాబట్టి ఇక్కడికి మార్చారు. ఇది మన పెరియార్ భవన్కి వెళ్ళే దారి అండి. ఇంకో దారి మన బీఎడ్ క్లాసుగా మనం చేరినప్పుడు మన ప్రొఫెసర్లు శ్రీనివాస్ కుమార్ కానీ, వర్ధిని మేడం కానీ, యశోద మేడం కానీ, బిల్వనాథ సారు, ఇంకా చాలామంది, లోకనాథం సారు, మెర్సీ జ్యోతి గారు, నాగరాజ్ నాయక్ గారు, ఇలా చాలామంది ఉండేవాళ్ళండి. ఇంకా నేను కొంతమందిని మిస్ చేసింటే మీరు గుర్తు చేయండి. ఇది లైబ్రరీ అండి, కొత్తగా కట్టింది, చాలా బాగుంటుంది. ఆ లైబ్రరీకి పోయే దారిలోనే మనము కంగుంది హాస్టల్కి, బాయ్స్ హాస్టల్కి వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు మనము మెయిన్ ఎంట్రన్స్కి వెళ్తున్నాం, యూనివర్సిటీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి. ఏదైనా ధర్నా చేయాలన్నా ఇక్కడే వచ్చి చేసేవాళ్ళం మనము. అందరూ రౌండ్గా ఉండి ఇక్కడ ఫ్రంట్లో ఒక సరస్వతి విగ్రహం ఉండేది. ఇప్పుడు నేను అట్లా నడుచుకుంటూ వస్తూ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చెట్ల కింద మనము నిల్చున్న ప్రదేశాలు. ఇక్కడ ఏదో కొటేషన్ ఉంది, ఏదో చూద్దాం. సాధించాలనే తపన మనలోని బలహీనతల్ని అధిగమించేలా చేస్తుంది మోక్షగుండ విశ్వేశ్వరయ్య. అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, ఏదో పోయిందండి ఇది. తర్వాత ఇలా నేను నడుచుకుంటూ వచ్చాను. లాక్డౌన్ కాబట్టి పెద్దగా వాహనాలు లేవు, యూనివర్సిటీలో లేవు, స్టూడెంట్స్ కూడా ఎవరు లేరు. ఇదండి గ్రౌండు, మనం ఉన్నప్పుడు నిర్మించిందే. చాలా సందర్భాల్లో క్రికెట్ ఆడాము ఎంసీఏ వాళ్ళతోను, బీఈడీ వాళ్ళతోను, టీబీటీ వాళ్ళతోను. ఇది ఎగ్జామినేషన్ సెంటర్ హాల్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న చెట్లంతా కూడా మన పెరియార్ భవన్ వెనక పక్కన ఉన్నవి. ఇక్కడే ఒక హెల్త్ సెంటర్ ఉంటుంది. ఇది ఒక వేదిక. ఈ వేదికలో ఒకసారి మేమంతా డ్యాన్స్ కూడా, జానపద నృత్యాలకి డ్యాన్స్ వేసాం. ఈ గ్రౌండ్లో చాలా సందర్భాల్లో సిల్లీ మ్యాచ్లు, బీఎడ్ వాళ్ళు, టీపీటీ వాళ్ళు క్రికెట్ ఆడాము. నాకు చాలా బాగా గుర్తుంది. ఇదో హెల్త్ సెంటర్ అండి అది. ఇప్పుడు మనము పెరియార్ భవన్ దగ్గరికి వెళ్తున్నాం. పెరియార్ భవన్ ముందు ఇక్కడ ప్రేయర్ జరిగే ప్రదేశం ఇది. చాలా సందర్భాలు మనం వైట్ డ్రెస్లో మనం ప్రేయర్ చేసేవాళ్ళము. ఇక్కడ మనం ముందరున్న బృందావనం అది, ఉద్యానవనము, సారీ బృందావనం కాదు ఉద్యానవనము. తో పెరియార్ భవన్ దగ్గరకు వచ్చాము. పచ్చని చెట్లు, పచ్చని చెట్లు మనకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాయి. చాలా బాగుంది కదండి, ఒక గొప్ప ఫీలింగ్ మనకందరికీ. మనం చదువుకున్న ప్రదేశం మనం చూస్తున్నామంటే దగ్గర దగ్గర అంటే 2007 అంటే 17, 18, 19, 20, 21 దగ్గర దగ్గర 14 సంవత్సరాల తర్వాత చూస్తున్నామండి. చాలా బాగుంది. ఈ వీడియో తీస్తూ ఉంటే చాలా భయపడ్డారు నన్ను మీడియా అనుకుని. దాని తర్వాత చెప్పాను నేను ఓల్డ్ స్టూడెంట్ అండి ఇక్కడ ఉన్నాను. ఇక్కడ పెరియార్ భవన్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ బీఈడీ వాళ్ళు, టీపీటీ వాళ్ళు అందరూ కలిసి కూర్చున్న ప్రదేశం ఇది. ఈ క్లాస్ రూమ్లో అందరూ చాలా సందర్భాల్లో కూర్చున్నాం కలిసి. మనం ఉన్నప్పుడైతే చాలా పెద్దగా ఉన్నాయి రూమ్లు, కానీ ఇప్పుడు చాలా వాటిని చిన్న చిన్నగా చేసేసారు మధ్యలో గోడలు కట్టేసి. ఒకసారి మనం తరగతి గదికి వెళ్ళి చూద్దాం. చూడండి మధ్యలో గోడ కట్టారు, చిన్నగా ఉంది తరగతి గది పెరియార్ భవన్. ఇప్పుడు ఇదంతా కూడా మన తరగతి గదులు, మనం తిరిగిన ప్రదేశాలు, బిల్వనాథ సార్తో కానీ, శ్రీనివాస్ కుమార్ సార్ సైకాలజీతో కానీ ఎంజాయ్ చేసిన ప్రదేశాలు. చెట్లు చాలా బాగున్నాయి. ఇది నేనండి, జస్ట్ అలా కనిపించడానికి. ఇది వేదిక. మనం చాలా సందర్భాల్లో ఆగస్ట్ 15 అలా వచ్చినప్పుడు ఇక్కడ ఫ్లాగ్ యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఈ వేదిక మీద నుంచి మనం పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయి. అది చూసామంటే ఇంకా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు, లైబ్రరీ, వీసీ బంగ్లా, రిజిస్టర్ బంగ్లా ఉంటుందండి. ఇవన్నీ కూడా మీకు ఎందుకంటే చాలా సంవత్సరాలు అయింది కాబట్టి అందరూ ఒక జ్ఞాపకాల్లో హ్యాపీగా ఉంటారని. మీరు వచ్చి ఇంత దూరం చూడలేరు కాబట్టి మీకు ఈ వీడియోని చేస్తున్నానండి.
ఇంకా నేను చాలా సందర్భాల్లో కుప్పంలోనే ఉంటాను కాబట్టి మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే మీకు మంచి మంచి వీడియోస్ని లైవ్లో స్ట్రీమింగ్ చేస్తానండి నేను మన యూనివర్సిటీకి సంబంధించి మీరు డైరెక్ట్గా వాటిని లైవ్లోనే చూడవచ్చు వన్ అవర్ అట్లా చేస్తాను ఇదండి కొత్త కొత్తగా నిర్మించిన రాతితో చేసిన కుర్చీలు చాలా బాగున్నాయి ద్రవిడ యూనివర్సిటీ అని లింగ్విస్టిక్ ఏరియా ఇదంతా కూడా లైబ్రరీ భవనం ముందర ఎన్టీఆర్ గారి విగ్రహము చాలా బాగుందండి ఇది మనం చదువుకునే రోజుల్లో ఇక్కడ ఈ గ్రౌండ్లో బాల్ బ్యాడ్మింటన్ నేషనల్ టోర్నమెంట్ జరిగింది మనమందరం కూడా చూసి బాగా ఎంజాయ్ చేశాం అప్పటికే బీఈడి వాళ్ళకి జూనియర్ బీఈడి వాళ్ళు కూడా వచ్చేశారు ఈ పోటీలు జరిగేటప్పుడు ఈ తిరువల్లవర్ అండి తిరువల్లవర్ అంటే తమిళంలో మంచి పోయిట్టు వేమన లాంటి ఫిలాసఫర్ అంటే వేమన కంటే ముందు కాలానికి చెందిన వ్యక్తి గొప్ప ఫిలాసఫర్ గ్రేట్ పోయిట్ ఆ పచ్చదనం చాలా బాగుందండి ద్రవిడ యూనివర్సిటీలో ఇప్పుడు నేను తిరిగి వెళ్తున్నాను స్టాచ్యూ అంటే మెయిన్ సెంటర్ దగ్గరికి వెళ్తున్నాను మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అందుకే గుర్తుగా మేసాలు చూసి మిమ్మల్ని ఈ ద్రవిడ యూనివర్సిటీ విజన్ ఇక్కడ దీంట్లో రాశారు చాలా బాగుంటుంది మన ద్రవిడ యూనివర్సిటీ విజన్ ఏంటో చూడొచ్చు ఒకసారి ఇది స్టాచ్యూ అండి సరస్వతి విగ్రహము ఇది ఎంట్రన్స్ ఇక్కడ చాలా సందర్భాల్లో మనము ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి ఇది యూనివర్సిటీ సాయి అభినిపించేదమమ్మ భరతమాత నిత్యోత్సవం తల్లి నిత్యోత్సవం ఒకసారి గుర్తు చేసుకోండి మన ప్రయర్ సాంగ్ని చాలా బాగుంటుంది నిజంగానే నాలుగు భాషల్లో ద్రవిడియన్ కల్చర్ ఉట్టిపడే విధంగా ఈ పాటను రాశారు చాలా బాగుంది మన జ్ఞాపకాల్లో అది కూడా ఒక గుర్తు ఇది ఎంట్రన్స్ అండి ఆర్చి చూస్తున్నాం ఇంకాసేపులో మా ప్రొఫెసర్ వస్తారు కాబట్టి శ్రీనివాస్ కుమార్ గారు జ్యోతి మేడం గారు మ్యాక్ కంపెనీ మీద మాట్లాడుతున్నారు ఇది మా దిలవరాజ్ సార్ గారు చాలా సార్లు నేను మిస్ అయ్యాం మనమందరూ కూడా సార్ ఇటీవల చనిపోయారు ప్రస్తుత ఈ యొక్క వీసీ గారు ఈయన కొత్తగా వచ్చారు తుమ్మల రామకృష్ణ గారు నేను సార్ గారి కారు ఎక్కేశానండి ఇదిగా అండి నేనే ఇది నేనే అండి నా పేరు కరుణాకర్ అందరికీ హాయ్.